హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తున్నాము వ్యవసాయ యూనివర్సిటీలో కౌన్సిలింగ్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే వీడియో వేసుకున్నాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసి ఉంచుకోండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ చేస్తే వెంటనే లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్దాం. ర్యాంకుల ఆధారంగానే కౌన్సిలింగ్, వ్యవసాయ అనుబంధ రంగాల విద్యలో సీట్ల భర్తీకి సోమవారం నుంచి తొలి విడత కౌన్సిలింగ్ చేపట్టినట్లు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు. పీజేటీఎస్, ఏయు, పీవీఎన్, ఆర్జీబియు, ఎస్కేఎల్, టీఎస్హెచ్యులో వివిధ యూజీ కోర్సులకు అర్హత సాధించిన వారికి సోమవారం ఆడిటోరియంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. వెటర్నరీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ విఆర్జీరావు, వ్యవసాయ యూనివర్సిటీ డిఎన్ సీమ, పరీక్షల నియంత్రణ అధికారి శ్రావణ్ కుమార్ తదితరులు ఆధ్వర్యంలో జరిగిన కౌన్సిలింగ్లో తెలంగాణలో ఎంసెట్ 2022 209 ర్యాంకు పొందిన వర్షిత, 333 ర్యాంకు సృజన, 348 ర్యాంకు హరిణికి సీట్లు కేటాయించారు. సీట్ల భర్తీకి వివరాలకు సంబంధించి www.pjtseu.in చూడవచ్చని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది వీడియో. వీడియోలో అయితే మనం చూస్తున్నాము వ్యవసాయ అనుబంధ యూనివర్సిటీలో యూజీ అడ్మిషన్లకు సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే మనం చూస్తున్నాము. ర్యాంకుల ఆధారంగానే అయితే కౌన్సిలింగ్ ఉంటుందని చెప్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల విద్యలో సీట్ల భర్తీకి సోమవారం నుండి తొలి విడతలో కౌన్సిలింగ్ చేపట్టినట్టు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్టార్ డాక్టర్ సుధీర్ కుమార్ అయితే తెలిపారు. వివిధ యూజీ కోర్సులు అర్హత సాధించిన వారికి సోమవారం ఆడిటోరియంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. వెటర్నరీ యూనివర్సిటీ రిజిస్టార్ విఆర్జీ రావు, వ్యవసాయ యూనివర్సిటీ డీన్ సీమ, పరీక్షల నియంత్రణ అధికారి శ్రావణ్ కుమార్ తదితరుల ఆధ్వర్యంలో జరిగిన కౌన్సిలింగ్లో తెలంగాణ ఎంసెట్లో 2022 209 ర్యాంకు పొందిన వర్షిత, 333 ర్యాంకు పొందిన సృజన, 448 ర్యాంకు హారిణికి సీట్లు కేటాయించినట్లు సీట్ల భర్తీ వివరాలు అయితే ఇక్కడ అధికారిక వెబ్సైట్ మనకి ఇవ్వడం జరిగింది. www.pjtseu.in చూడవచ్చని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ పాల్గొతున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో దగ్గర అందరికీ సెలవు. నమస్కారం.